రైట్ కామారెడ్డి నుంచి మా ప్రతినిధి లైవ్ లో ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తూ ఉన్నారు కేసీఆర్ కామారెడ్డి అలాగే గజ్వేల్లో పోటీ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి అలాగే కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి రెండు స్థానాల్లో లీడ్ కనపడుతుంది కొన్ని వేల ఓట్లతో లీడ్ కనబడుతున్నటువంటి పరిస్థితి కామారెడ్డిలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి లీడ్ కనపడుతుంది మా ప్రతినిధి రెహానా అని అడిగి తెలుసుకున్న కామారెడ్డి కౌంటింగ్ సెంటర్ దగ్గర రెహానా మనకి అందుబాటులో ఉన్నారు కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అలాగే అక్కడ కౌంటింగ్ కేంద్రంలో జరుగుతున్నటువంటి ఇతర నియోజకవర్గాల కౌంటింగ్ సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెహానా ముందుగా కామారెడ్డి విషయానికి వద్దాం రేవంత్ రెడ్డి తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు ముందు నుంచి కూడా ఆయన లీడ్ కనబడుతుంది ఏంటి ఈ ఈ పరిస్థితిని ఎట్లా చూడవచ్చు ఎట్లా ఉంది సర్లి అలాగే ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన అప్డేట్ ఏంటి ముందుగా కామారెడ్డి నుంచి వెళదాం చక్రి కామారెడ్డిలో అందరి ఐ కూడా కామారెడ్డి మీద ఉంది ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి ఇద్దరు బరిలో ఉండడము ఇద్దరు నాన్ లోకల్ కావడంతోటి ఇక్కడ కామారెడ్డి మీద రిజల్ట్ మీద అందరికీ ఆసక్తికరంగా చూస్తా ఉన్నారు అయితే ఇవాళ ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలు విడుదలయ్యి మూడు రౌండ్ల ఫలితాల్లో కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన ఆధిక్యత చూపిస్తా ఉన్నారు మొదటి రౌండ్ లో తొమ్మిది వందల ఎనభై ఒక ఓట్ల ఆధిక్యత రేవంత్ రెడ్డికి వచ్చింది సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి పదిహేడు వందల ఇరవైకి పెరిగింది ఇక మూడో రౌండ్కి వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందల ఎనబై ఐదు ఓట్ల ఆధిక్యత తోటి రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు కేసీఆర్ అన్యూగా సెకండ్ ప్లేస్ లో ఉన్నారు మొదటి నుంచి అంటే మొదటి మూడు రౌండ్లు మనం చూసుకున్నట్లయితే మొదటి రెండో అది మూడో రౌండ్ లో కూడా రేవ కేసీఆర్ సెకండ్ ప్లేస్ కే కన్ఫైన్ అయ్యారు ఇక బీజేపీ నుంచి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు సో ఇది అంటే కేసీఆర్ మీద ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యింది అని మనం అనుకో భావించాల్సి ఉంటుంది అంటే ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి మొదటి మొదటి మూడు రౌండ్లకు సంబంధించి విశ్లేషణ చేసుకుంటే గనక అదేవిధంగా నాన్ లోకల్ లోకల్ అనే అంశం కూడా ఇక్కడ బాగా ఉంది ఈ నియోజకవర్గంలో నేను ఇక్కడ తిరిగినప్పుడు అయితే రేవంత్ రెడ్డి కూడా నాన్ లోకలే కానీ కాంగ్రెస్ మీద ఉన్న హవా కావచ్చు కూడా ముందు నుంచి కూడా కామారెడ్డి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి ఆ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకు దోదం చేసి అని చెప్పుకోవచ్చు ఇది కూడా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఇక్కడ కాంగ్రెస్ కి ముందు నుంచి మంచి పట్టుంది ఈ కాంగ్రెస్ క్యాడర్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇమేజ్ ప్రస్తుతం ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉందన్న జరుగుతున్న చర్చ ఇవన్నీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లీడ్ లో ఉన్నారు పీసీసీ చీఫ్ అదేవిధంగా మిగిలిన రెండు నియోజకవర్గాలు అంటే ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ లో కామారెడ్డి ఎల్లారెడ్డి జుక్కల్ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది ఎల్లారెడ్డిలో కూడా కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతుంది మొదటి మూడు రౌండ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మూడో రౌండ్ ముగిసే నాటికి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ ఉంది ఇక జుక్కల్లో మాత్రం కాస్త బీఆర్ఎస్ కి కొంత ఊపిరి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మొదటి మూడు రౌండ్ ఇప్పటివరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యే నాలుగు రౌండ్లు పూర్తయ్యే నాటికి బీఆర్ఎస్ ఏడు వందల డెబ్బై ఓట్ల ఆధిక్యత చూపిస్తుంది అంటే మన ఆధిక్యత కౌంట్ చేసుకున్నా కంపేర్ చేసుకున్నా కూడా అటువైపు కామారెడ్డి ఇటువైపు ఎల్లారెడ్డిలో ఉన్న మెజారిటీస్ కంటే ఆధిక్యత కంటే జుక్కల్లో ఆధిక్యత బీఆర్ఎస్ కి తక్కువ ఉంది బట్ స్టిల్ ఆధిక్యతనైతే జుక్కల్లో అయితే తన ఆధిక్యతను వరకు చూపిస్తా ఉంది మొత్తం మీద కామారెడ్డిలో ఇప్పటి వరకు వస్తున్న రిజల్ట్ అయితే అందరిలో ఉత్కంఠ రేపుతుంది రేవంత్ రెడ్డి మొదటి మూడు రౌండ్ లో కూడా ఆధిక్యత ఆధిక్యత చూపించారు కేసీఆర్ సెకండ్ ఈ కన్ఫైన్ అయ్యారు చక్రి ది ఓట్లతో కామారెడ్డి నుంచి ముందంజలో ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే మూడు రౌండ్లు పూర్తయ్యాయి ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రౌండ్ ఎట్లాంటి ఫలితం రాబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కానీ ఉన్నటువంటి అంటే ఈవెన్ పోస్టల్ బ్యాలెట్స్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు మూడో రౌండ్ పూర్తయ్యే వరకు కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి లేదు ఆధిక్యంలోనే కనపడుతున్నటువంటి పరిస్థితి ఇది రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి ఒక నియోజకవర్గం కేసీఆర్ మీద పోటీ చేయాలని చెప్పి అధిష్టానం ఆదేశించడంతో కామారెడ్డి నుంచి పీసీసీ చీఫ్ అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి